పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు సరికొత్త వివాదం. ఇది ఎక్కడయ్యా అంటే రఘునాథ్గంజ్, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు అక్కడ ఏమైందంటే బొట్టు ధరించి రావడం, ఆడపిల్లలు బొట్టు ధరించి రావడాన్ని నిషేధించారు. బొట్టు, గాజులు, పూలు ఏమీ పెట్టుకోకుండా రావాలన్నటువంటిది నిషేధించారు. దానికి అక్కడ ఉన్నటువంటి హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది అన్నటువంటి దాంతోపాటుగా అక్కడ ముస్లింలు అయితే బుర్కా ధరించి, హిజాబ్ ధరించి రావడానికి ఆ స్కూల్ అనుమతిస్తోంది. హిందువులు కూడా అక్కడ బొట్టు పెట్టుకుని వచ్చేవాళ్ళు, గాజులు వేసుకుని వచ్చేవాళ్ళు, పట్టీలు పెట్టుకుని వచ్చేవాళ్ళు, పూలు పెట్టుకుని వచ్చేవాళ్ళు అంతా ఉండేది. ఇప్పుడు దీన్ని నిషేధించడం పట్ల ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి హిందువులు. అయితే ప్రభుత్వం అక్కడ ఆ నిర్ణయాన్ని సమర్థించింది, మమతా బెనర్జీ ప్రభుత్వం. దాంతో ఇప్పుడు అక్కడ కొత్త చర్చకి తావిచ్చింది. ఇలాంటి వాటిని చూసిన మన ఆంధ్ర, తెలంగాణ ఇట్లాంటి చోట్ల ఏమంటున్నాం, ఆల్రెడీ మన దగ్గర ఏనాడో తీసేశారు. ఇక్కడ క్రిస్టియన్ స్కూల్స్లో చదివేటటువంటి పిల్లలకి బొట్టు ఉండకూడదు, గాజులు ఉండకూడదు, పట్టీలు ఉండకూడదు, పూలు పెట్టుకోకూడదు, అట్లాగే డ్రెస్ అయినా సరే ఆ కల్చర్ ప్రకారం. కాబట్టి అక్కడ తప్పే ఉందని నిలదీస్తున్నారు.